గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజ్. తక్కువ ఫీజుతో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ విద్యను అందిస్తోంది ఈ విద్యా సంస్థ. ఇక్కడ చదివిన విద్యార్థులు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. మరెన్నో రంగాల్లో ఉత్తమ ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్లేలా విద్యాబోధన అందిస్తోన్న ప్రశాంతి కళాశాలపై ప్రత్యేక కథనం. విశాఖపట్నం జిల్లా యలమంచిల నియోజకవర్గంలోని ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలకు మంచి పేరుంది. ప్రస్తుతం 800 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అచ్యుతాపురం మండల కేంద్రంలో ఉన్న కళాశాల ఎంతో మంది విద్యార్థులకు ఉత్తమ దిశానిర్దేశం చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీ ముందు వరుసలో ఉంది. తక్కువ ఫీజుతో అత్యుత్తమ విద్యను ఈ సంస్థ అందిస్తోంది. ఇందులో చదివిన ఎంతో మంది విద్యార్థులు పలు ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. అచ్యుతాపురం మండలంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడంతో ఇక్కడి టెక్నికల్ విద్యార్థులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు మండలంలోని విద్యార్థులు చాలా దూరంగా ఇతర జిల్లాలకు వెళ్లి ఎక్కువ ఖర్చు పెట్టి చదువుకునేవారు. ఇప్పుడు ఈ కళాశాల ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు దగ్గరలో తక్కువ ఫీజుతో చదువుకునే అవకాశం ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాయ్, దిస్ ఈస్ పర్మిలా ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సివిల్ బ్రాంచ్. ఐమ్ కేమ్ టు ఎలిమెంచ్లీ. ఇన్ అవర్ కాలేజ్ సో మెనీ అడ్వాంటేజ్ ఆర్ దేర్, లైక్ స్పాన్సర్షిప్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్ అండ్ ప్రైతి స్కాలర్షిప్ అండ్ నో బిల్డింగ్ ఫండ్ ఫర్ గర్ల్స్. ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజ్, ఇందులో చాలా అడ్వాంటేజ్ అనేవి ఉన్నాయి. ప్రతి గర్ల్స్ కంగా ఒక సెపరేట్, బాయ్స్కి సపరేట్గా, ప్రతిదానికి కూడా స్కాలర్షిప్స్ బాగా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మాకు, మేము ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం ఇప్పుడు, నెక్స్ట్ మా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. మేము చేసిన ల్యాబ్స్ ఇవన్నీ కూడా వితౌట్ ఫ్యాకల్టీ, మేము చేసిన ప్రాక్టికల్స్ మేము వితౌట్ బుక్స్ మేము రాయగలుగుతున్నాం. అంత గుడ్ ఫ్యాకల్టీ అనేది మా కాలేజ్లో ప్రొవైడ్ అయ్యింది. ఉత్తమ ఉపాధ్యాయులు, అత్యుత్తమ శిక్షణ, ఆధునిక ల్యాబ్లతో విద్యను బోధిస్తున్నారు. దీంతో ఇక్కడి ఎస్ఈజెడ్ లో ఏర్పాటు కాబోతున్న ఏషియన్ పెయింట్స్ కంపెనీ అచ్యుతాపురంలోని 80 పేద విద్యార్థులను ఎంపిక చేసి ఉచితంగా ఇదే కళాశాలలో చదివిస్తోంది. ఇక క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. విద్యను అందించే విషయంలో లాభాపేక్ష లేకుండా 10 ఎంతో కొంత సహాయం చేసే ఉద్దేశంతోనే ఈ కళాశాల ప్రారంభించామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామని కళాశాల కరస్పాండెంట్ ప్రసాద్ అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో 2014 ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల స్థాపించడం జరిగింది. ఎడ్యుకేషన్తో పాటుగా క్రీడలు మరియు ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న తపనతో మా కళాశాల మరియు మా అధ్యాపకేతర బృందం విద్యార్థులు తీర్చిదిద్దడానికి శ్రమిస్తూ ఉంది. గడిచిన 2017 42 పరిశ్రమలను తీసుకొచ్చి 1200 మందికి పైగా ఉపాధి కల్పించి జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మొత్తం మీద ఈ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుండటంపై గ్రామస్తులతో పాటు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.